ఏబీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, స్టేషన్ కు తరలించిన పోలీసులు. సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన జేడీ లక్ష్మీనారాయణ, అడ్డుకున్న పోలీసులు. రోడ్డెక్కిన నేతన్న, విద్యుత్ పైన రాయితీని కొనసాగించాలంటూ డిమాండ్. అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతిపైన బహిరంగ చర్చకు బయలుదేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టులు చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. బహిరంగ చర్చ అంటే వైసీపీ ఎమ్మెల్యే భయపడుతున్నారని, అందుకే పోలీసులతో తనను అడ్డుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తమ పార్టీ కార్యకర్తలతో కలిసి సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. మరి పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టులు చేశారు. చలసాని శ్రీనివాస్తో పాటుగా మరికొందరిని మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. వారు అక్కడ గాంధీగిరి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని శుభ్రం చేశారు. రాఘవ గారు సిరిసిల్లలోని బతుకమ్మ చీరల కోసం రోడ్లు ఎక్కాడు నేతన్న. బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇప్పించాలి, విద్యుత్ రాయితీని యథావిధంగా కొనసాగించాలని మహాధర్నాను నిర్వహించారు. వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామంలోని 20.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలకు నిలువెత్తు ప్రేమాభిమానాలు చూపేలా చౌటపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున తరలివచ్చి జై జగన్, జై జై జగన్ అంటూ పూలవర్షాలు కురిపించారు ప్రజలు. Thank you.
ఢిల్లీలో తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ సునీతారెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మా తండ్రి వైఎస్ వివేక 5 ఏళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారని, మా తండ్రి హత్య కేసును సిబిఐ దర్యాప్తు 5 ఏళ్లుగా కేసు దర్యాప్తు కొనసాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ 5 ఏళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడ్డారని ఆమె తెలియజేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా వివేక హత్య కేసు గురించి అడుగుతున్నారని అన్నారు. నాకు అండగా నిలిచిన మీడియా, పోలీస్, లాయర్లకు, నాకు సహకరిస్తున్న రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు, వంచన మోసం చేసిన పార్టీకి ఓటు వేయొద్దని ప్రజలకు ఆమె సూచించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, లాయర్ రజనీ గారు, సిపిఐ నారాయణ గారు కానీ, సిపిఎం గఫూర్ గారు కానీ, మన తులసిరెడ్డి నారెడ్డి గారు కానీ, బట్ యూ డోంట్ షేర్ అ రిలేషన్షిప్, యూ జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. కొలికపూడి శ్రీనివాసరావు గారు, పట్టాడి గారు, బొండవమ్మ గారు, వర్ల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్ అక్రాస్, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడశ్రావణ్ గారు, ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ ద కాస్, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. మై ఫ్యామిలీ, మై మదర్, మై చిల్డ్రన్ హూ హ్యావ్ సఫర్డ్ అ లాట్, మై హస్బెండ్ హూ హ్యాస్ ఆల్వేస్ బీన్ ద మేజర్ సోర్స్ ఆఫ్ సపోర్ట్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ షర్మిల హూ హ్యాస్ బీన్ హూ undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. Em jarigindi 5 samvatsaralu nunchi March 15th ki 5 enlo aitadi general ga itwanti case, murder case ante general ga 4-5 rojullo ఎవరు కనుక్కో ఎవరు చేశారు అనేది తెలుసుకోవాలి. ఇది 5 ఏళ్లకు ఇంకా ఎందుకు తెలియట్లేదు. బట్ ఇది 5 ఏళ్ల క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్ల్యూ స్ట్రాంగర్, ఇంకా యాక్టివ్గా అవడం మొదలు పెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ వి డోంట్ నో వేర్ వాజ్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్, ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణచేయలేకపోతున్నామే ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. లాస్ట్ నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ ను గుర్తించారు పోలీసులు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు పోలీసులు. నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీస్లో ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకుని మంటను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. పాత బిల్డింగ్ కావడం వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు చెబుతున్నారు.
ఆర్టీసీ బస్సులు లేక ఇంటర్మీడియట్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. సమయానికి పరీక్షకు వెళ్లలేకపోతున్నామంటూ గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు సమయానికి బస్సులు రాక భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్క నిమిషం నిబంధనతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై పునరాలోచించాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎగ్జామ్ 9 ఉంది, 20 నిమిషాలు బస్సు అన్నారు, ఇంకా బస్సు రాలే, ఇంకా బస్సు లేదు, ఇంకా ఇంత లేట్ అయితే మాకు 1 మినిట్ అయితే ఏమో గంట అయింది వచ్చి. ఇప్పుడు ఏం టైం అవుతుంది? 7:20 వస్తే అప్పుడు వరకు అంటే 40 మినిట్స్ ఒక్క బస్సులో లేకపోతే ఎట్లా మాకు? ఆడ 1 మినిట్ అయితే మాకు ఏమో రాని రాలే. ఎక్కడ వెళ్ళాలి మీరు? మిట్టపల్లి. ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. గజ్జిబౌలి పోలీసుల విచారణకు హాజరు కాకుండా హైకోర్టును ఆశ్రయించాడు డైరెక్టర్ క్రిష్. ఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు డైరెక్టర్ క్రిష్. 2 రోజుల క్రితం నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రిష్ తనకు మరో 2 రోజుల సమయం కావాలి అని కోరాడు. అయితే నేడు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనంటూ చెప్పారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ జనసేన విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అధిపతి విజయలక్ష్మి, గజపతిరాజు సూచన మేరకు విజయనగరం పట్టణంలో ప్రాంతాల వారీగా జయ హోబీసీ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈరోజు 22, 23, 24, 25 మరియు 26 డివిజన్లకు సంబంధించి గవర్వీధి జంక్షన్లో జయ హోబీసీ సమావేశాన్ని బీసీ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక వార్డులకు చెందిన బీసీ కుల వృత్తుల వారు మరియు బీసీ వర్గాల ప్రజలు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కమ్మదూరు మండలంలోని పరిధిలోని జల్లిపిల్లి, వంటరెడ్డిపల్లి, కోడుగుడ్డము, కమ్మదూరు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నా యువకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. అనంతరం పార్లమెంటు సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలార్ రంగయ్య ఈ సందర్భంగా వైఎస్ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అందించిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి పనులకు గాను సంబంధించి కరపత్రాలను గ్రామాల్లో ప్రజలకు ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి సభ చూశాక ఎంత వరస్ట్ సభని ఎన్నడూ చూడలేదు, పవన్ బాబు దిగజారే మాటలు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, పవన్ కళ్యాణ్ అసలు చదువుకున్నారా, బాబు సమర్థుడు అయితే గత ఎన్నికల్లో ఎందుకు 23 సీట్లకు పరిమితమయ్యారు అంటూ విమర్శించారు. మా ఇంట్లో కూడా ఉన్నాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు బాలకృష్ణ, సేమ్ అదే బాటలో వీడు నడుస్తున్నాడు అనిపించింది. ఇద్దరు సినిమా వాళ్ళు కనుక మేము ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే, ఎందుకంటే జగన్ అనేవాడు అందరికీ నేను ఎప్పుడో చెప్పాను నా వల్ల కాలేదు ఈ చంద్రబాబును ఎదిరించడానికి, మా ఆయన కూడా నిస్సహాయుడై చనిపోయాడు, అందువల్ల ఈరోజు నిజం చెప్పాలంటే అతన్ని భయంతో పరిగెత్తేటు చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని, నిజమైన మొగుడు చంద్రబాబును చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎప్పుడో సభలో చెప్పాను, ఈరోజు చెప్తున్నా, వస్తే నీకు కూడా అతనే మొగుడవుతాడు తప్ప పెళ్ళాంగా మాత్రం రాడని గుర్తు అయిపోయింది. నీ పరిస్థితి అయిపోయి నువ్వు 24 సీట్లే ఎక్కువ అనుకుంటూ పాపం సంబరపడిపోతున్నావంటే ఇది జగన్ను ఇది గొప్పతనం అని చెప్పి అర్థం చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిన్ను నువ్వే తక్కువ చేసుకొని రకరకాల మాటలు అనిపించుకోవటానికి మాత్రం ఆస్కారం ఇవ్వబాకు పవన్ కళ్యాణ్. నీ కళ్ళు తెరుచుకో, ఎవరు ఎంత చెప్పినా కూడా నీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు, అది పూర్తిగా మేము మొన్ననే వ్యూహం దానికి వెళ్ళాము, మేము ఆ ప్రీవ్యూకి వెళ్ళాను, అందులో చెప్తాడు జగన్ పవన్ కళ్యాణ్కి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా అర్థం కాదు అని చెప్పి ఆ పాత్ర పెట్టాడు రామ్గోపాల్ వర్మ గారు చాలా సరదా. అతని పాత్ర వచ్చినప్పుడల్లా జనాలు బాగా నవ్వుతూ ఉన్నారు, అది నిజం 100%గా, ఎందుకంటే ఇతను మాటల మనిషే తప్ప, అది కూడా స్క్రిప్ట్ రాసుకొచ్చి డైలాగులు, అది కూడా చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి ఆ స్క్రిప్ట్ రాసిస్తే ఆ తిట్లన్నీ అన్ని తిట్లే,
ఏంటి మీ జెండా సభలో మొత్తం జగన్ను తిట్టడానికి? నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది ఒక మాట, ఇది ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడిని అంటాడనమాట. హిరణ్యకశ్యపుడు పద్దాక వాడు శత్రువు కదా, హరి హరి అంటూ అక్కడ అంటాడు. చివరికి ఇప్పుడు హిరణ్యక ప్రహ్లాదుడు కొడుకు భక్తుడు, మహాభక్తుడు, ఆయన దగ్గరికి వచ్చి ఎక్కడున్నాడు రా హరి, నేను అంతా ఎతికాను, ఆలోకం ఎతికాను, ఈలోకం నా నిద్రలోను, నా మెలకువలోను, నా తిండి తినేటప్పుడు అన్ని వేళల్లో కూడా ఆ హరి కోసమే నేను అన్వేషిస్తున్నాను అంటాడు. అంటే అంటే అప్పుడు అంటాడు, నానా నేను భక్తుడిగా నేను ఆయన్ని పూజిస్తాను హరిని, కానీ నువ్వు శత్రువుగా ఉండి కూడా ఆ హరినే తలుస్తున్నావు కదా అని అంటాడు. అట్లాగుంది వీళ్ళ పరిస్థితి, శత్రువులుగా ఉండి కూడా ఎప్పుడు జగన్ 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 నామం తప్ప వీళ్ళకి రెండో మాటే రావట్లేదు. అందువల్ల వచ్చే జన్మలో వీళ్ళకి మోక్షం దొరుకుతుందని మాత్రం చెప్పగలను. షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో, ఏ పార్టీ వాళ్ళ అన్నం జైలుకు పంపిందో, ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో, అదే పార్టీ తరఫున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో, ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. అందువల్ల ఇక వీళ్ళకు ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు. ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం? మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు, ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము. అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా. అంత మంచి పనులు చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన వెన్నుపోటు పొడవటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు? ఎందుకు వీళ్ళు ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు? అంటే ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా మారిపోయారు, మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు? అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిల కానీ సునీత కానీ, మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక దగుల్బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా? ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు? ఇప్పుడు కాదు, వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది పిక్చరు. ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇది ఋషికొండ అని ఇప్పుడు కాదు కదా, అదొక టూరింగ్ ప్లేస్. గతంలోనే బిల్డింగ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళేగా మీరంతా కూడా. గతంలోనే దాని మీద బిల్డింగ్స్ లేవా? అట్లాగే ఇప్పుడు కూడా బిల్డింగ్ కట్టారు, కానీ దాన్ని దీనికోసం అనుకుంటు టూరిజం ప్లేస్ కోసమే కట్టినట్టున్నారు. అట్లాగే ఉందా? సరే, ఇక ఆరోపణ చేయాలంటే ప్రతి ఏదో కోడిగుడ్డు మీద ఏ కలిపేకటం అంటారే, ఒక్క మంచి గురించి వీళ్ళు మాట్లాడి ఇదిగో ఇక్కడ అమ్మ వడిచ్చే దాంట్లో ఈ లోపం జరుగుతూ ఉంది అని చెప్తే నిజంగా దాన్ని ఒక సద్విమర్శగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్లో ఇలా జరుగుతున్నాయి, ఎక్కడో చోట అవకతవకలు ఉన్నాయి, లేదా కొన్ని కొంతమందికి అందట్లేదు అని అంటే దాన్ని సద్విమర్శగా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా చేసే మంచి పనులు ఒక్కటి కూడా మాట్లాడకుండా, ఒక్కటన్నా ఒక్కటి కూడా మాట్లాడకుండా సేమ్ పచ్చ మీడియా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదే వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారంటే అర్థం కావట్లేదా? ఈ వేళ వెనక ఎవరు నడిపిస్తున్నారనేది అదే చెప్పాను ఇందాక బాబు, అదే చెప్పాను నేను. ఆమె భర్త పూర్తి తెలుగుదేశం అనేది అందరికి ఎప్పుడో తెలుసు బాబు. అప్పుడు వివేకానంద రెడ్డిని రానియకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంచింది ఆ కుటుంబమే. మాట్లాడాను నేను దాన్ని. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నందు మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని సంతృప్తికరంగా వెళ్లే రీతిలో సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలి అంటూ జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. గురువారం ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్లో శివరాత్రి ఉత్సవాలపైన భక్తులకు ఏర్పాట్లు చేసిన సౌకర్యాలపైన నోడల్ అధికారులు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రాజాద్, శ్రీశైల ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పెద్దిరాజులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కళ్ళు మిరిమిట్లు కొలిపే విద్యుత్ కాంతి దీపాలతోని శోభాయమానంగా శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి వెలిగిపోతున్నారని దేవస్థానం ఈవో పెద్దిరాజు పాలక మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలియజేశారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.